నీ పేరు ఎంత? గద్వాల మేడం. నాది గద్వాలకల్లి వచ్చిన మేడం. నేను 10 ఏళ్ళు గద్వాల హాస్పిటల్ చేయబట్టి దాన్ని తీసేసి 4 నెలలు అవుతుంది. ఎక్కడ సరితమ్మ గారు కృష్ణమూర్తితో ఎవరితోనూ పోతే కూడా ఆయన పెట్టుకుంటలేడు. బాబాయ్ సూపర్వైజరు నాలేదు. నాకు ఇల్లు గడచలేదు సార్. మేడం అడక తింటున్నా మేడం. నా పరిస్థితి ఏమైనా చేసుకొని కూడా చచ్చిపోదాం అనిపిస్తుంది మేడం. అట్లా పరిస్థితి ఉంది. ఎంతమంది ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా పెట్టుకుంటలేడు మేడం. అసలు ఎందుకమ్మా ఎందుకు తీయాల్సి వచ్చింది? ఏది లేదు మేడం. మేము మురికి ముద్ద చేస్తాం కదా మేడం. వాళ్ళు సంతోషంగా 50 రూపాయలు ఇచ్చిండు మేడం. తీసుకున్నాం మేడం. అసలు ఆ 50 రూపాయలు తీసుకున్నాక ఎట్లా తీసుకున్నామని తీసి 4 నెలలు అయితే అడక తింటున్నాం మేడం. నా పరిస్థితి వచ్చింది. అంత పరిస్థితి ఉంది. నాకు నాకు ఎవరు వెనక ముందని మా భర్త పని చేయడానికి ఏం చేత కాదు మేడం. అది నేను ఒక్కదే చేయాలా? ఇల్లు కాలం గడపాల మేడం. నాకు ఎవరు వెనక ముందర లేరు. మా ఆయనకి ఏం చేత కాదు మేడం. నేను గద్వాల నుంచి వచ్చిన మీకు దయచేసి మొక్కుతా మేడం. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందమ్మా? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జీతం ఇస్తున్నారు మేడం. 11,000 ఇస్తున్నారు జీతము. వాళ్ళు సూపర్వైజర్ చాలా టార్చర్ పెడుతున్నారు. చాలా విపరీతంగా పని చేపిస్తున్నారు. మాకు సూపర్వైజర్లే వద్దు మేడం. అసలు ఈ కండ్రాటే వద్దు. అసలు సొంతంగా ఉండాలి. అసలు కండ్రాటే వద్దు. కండ్రాట్ వస్తే సూపర్వైజర్ మనం చింతకి ఇంతనే పెడుతున్నారు. సీపర్లన్నీ మాత్రం ఆడ గడ్డి బీకు ఆడ పని చేయి ఈడ పని చేయి లేకపోతే తీసేస్తాం నిన్ను. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అసలు అని అంటారు మేడం. మేము గద్వాల నుంచి ఒక టాటా చీమ తీసుకొని వచ్చినాం మేడం. ఇంత పని చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తున్నారు కదా. కచ్చితంగా జీతం అన్న మరి టైంకి వస్తుందా? జీతం టైంకి వేయరు మేడం. జీతం రాలేదు మాకు. అక్కడ అక్కడ నుండి బిల్లు రాలేదు మేడం అని చెప్తారు మేడం. 3 నెలల కడ 1 నెల చేస్తారు మేడం. చేస్తారు రాలేదు. మేము ఏం చేయాలా? చేస్తే చేయలేకుండా ఏ రకడమే చేసుకోపో అని అంటారు మేడం. మీ పేరు లక్ష్మి అండి. నేను ఉస్మానియా హాస్పిటల్ నుండి వచ్చానండి. ఎట్లా ఉంది ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి? ఎట్లా ఉంది పరిస్థితి అంటే మాకు శాలరీలు తొందరగా రావట్లేదు. 5 తారీఖు ఇస్తామని చెప్పారు. 5 తారీఖు వేయట్లేదండి. 15 తారీఖు ఒకసారి, 20 తారీఖు ఒకసారి, 20 తారీఖు కూడా అవుతుంది. మాకు ఇంటి రెంట్ కట్టాలంటే ఇంటి రెంట్ వాళ్ళు మాకు ఇబ్బంది చేస్తుంటారు. మళ్ళీ మేము ఒకరి దగ్గర నుండి తెచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ శాలరీ పడ్డాక మేము వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పులు తెచ్చుకుంటున్నాం. అప్పులు తెచ్చుకొని ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. రెంట్ వాళ్ళు ఊరుకోరు కదా. లేకపోతే మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే ఖాళీ చేయాలని అంటారు. మేము జాబులు చేసి కూడా మాకేమీ అది ఉండట్లేదు. మాకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా. కొత్త ప్రభుత్వం వల్ల మాకు న్యాయం చేయాలి, మాకు ఉండాలని. మేము మూడు డుమ్మలు కొడితే ఒక డుమ్మ కట్ చేసేస్తాడు. అందులో మాకు శాలరీ తక్కువ వస్తుంది. మేము కష్టపడుతున్నాం కానీ ఫలితం లేవు. సర్వేశ్వర ఫీవర్ హాస్పిటల్ నుండి హాస్పిటల్. ఎందుకంటే అటు ఎప్పుడు కూడా ఫీవర్ హాస్పిటల్. ఈ నెల వచ్చిందంటే ఫుల్ బిజీగా కనిపిస్తుంది జ్వరాలతో. ఎట్లా ఉంది మరి మీ ఉద్యోగస్తుల పరిస్థితి? ఎట్లా ఉంది ఉద్యోగుల పరిస్థితి? దారుణంగా ఉందండి. జీతాలు జియో ప్రకారం 60 ప్రకారం 15,600 ఇవ్వాలి. 11,000 జీతమే ఇస్తున్నాం. కాంట్రాక్ట్ దోపిడీ ఎక్కువ ఉన్నాం. మేమేమి అనేదంటే కాంట్రాక్ట్ సిస్టమ్ని ఎత్తేయాలి. కాంట్రాక్ట్ ఏం చేస్తారండి? ఉత్త కమిషనే తీసుకుంటుంది తప్ప కార్మికులకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. 15,600 జీతం రావాలి. వాళ్ళు ఇచ్చిన జీవో గారు, మేము ఇచ్చిన జీవో కాదు గారు. అది వాళ్ళు ఇచ్చిన జీవోని అమలు పరచమంటున్నాం. సెలవుల్లోవు అందరు మా ఆయనకే కొత్త వాళ్ళు వస్తున్నా ఉన్నారు. ఏదేదో కాంట్రాక్ట్ కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి. వాళ్ళకి సెలవులు ఇస్తున్నారు. మేము కూడా వాళ్ళక మనుషులమే కదా. 24 గంటలు పని చేస్తూ ఉంటాం. మేము సర్వీస్ ఇస్తూ ఉంటాం. దాని తగ్గట్టు ఫలితం కూడా ఉండాలి కదా. 11,000 ఏమొస్తుంది? ఈరోజు టమాటా ఉందామంటే 100 రూపాయలు అయిపోయింది. ఉల్లిగడ్డగా ఉందామంటే 100కు 2 కిలోలు అయిపోయాయి. ఉల్లిగడ్డ టమాటా వండుకుంటే అందుకు కూడా మాకు అదృష్టంగానే లేదు. అటువంటి అప్పుడు ఎట్లా మేము బతికేది? మీ మీడియా కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా దీన్ని కార్మికులు హైలైట్ చేయాలి. కేవలం పెద్ద పెద్ద వాళ్ళది మీడియా కూడా పోతుంది కానీ మా వాయిస్ ఎక్కడ పోనే పోదు. మేము ఎవరితోనైనా మాట్లాడితే మాకు తీసేస్తామని భయం పెడుతుంటారు. భయం ఎందుకు మాకు? చూస్తున్నాం కదా వాళ్ళ గోస ఎంత కష్టపడి పనిచేసినా కానీ నెలకి జీతం అందుతలేదు. సో అందిన జీతం కూడా సమయానికి అందకపోవడంతో అప్పుల పాలవుతున్నాం అంటున్నారు. సో ఇప్పటికైనా మరి సర్కారు వీళ్ళ పైన దృష్టి పెడతారా? వీళ్ళ సమస్యలు ఎంతవరకు తీరుస్తారనేది చూద్దాం.